హలో గైస్, వెల్కమ్ టు మైన్క్రాఫ్ట్ మోడ్. సో ఈరోజు ఈ మోడ్ ఏంటంటే, సో జాంబీ సర్వైవ్ ఛాలెంజ్ అనమాట. సో ఈ ఛాలెంజ్ అయితే మనం చేయబోతున్నాం. సో ఛాలెంజ్ ఏంటంటే, సో నార్మల్గా అయితే జాంబీస్ మనల్ని చేజ్ చేస్తుంటే మనం సర్వైవ్ అయితే కావాలి. నార్మల్ చేజ్ చేస్తే ఏముంటుంది, మామూలు ఉంటుంది, రొటీన్ ఉంటుంది కాబట్టి. సో వెరైటీ ఏంటంటే ఛాలెంజ్లో, సో జాంబీస్ నార్మల్గా కన్నా కొద్దిగా స్పీడ్గా అయితే రన్ చేస్తారనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి హెల్త్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు మనకి ఇచ్చే డ్యామేజ్ కూడా చాలా ఎక్కువ అయితే ఉంటుంది. సో జాగ్రత్తగా ఆడాలి మనము. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇంకొక వెరైటీ థింగ్ ఏంటంటే, మనకి డే లైట్లో కూడా వాళ్ళు బర్న్ గారనమాట. సో ఎట్లా సర్వైవ్ అవుతామో ఏమో నాకైతే భయంగానే ఉంది అనుకోండి. సో మాక్సిమం అయితే సర్వైవ్ అవ్వడానికి ట్రై చేస్తాను, చూద్దాం ఏమవుతుందో కానీ. సో ఇప్పటి వరకు మన ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చినారో, సో తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకన్ ఉంటే దాన్ని కొట్టి నోటిఫికేషన్స్ అయితే ఆల్లో పెట్టుకోండి, సో దట్ మీకు వీడియోస్ పెట్టినప్పుడు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. అండ్ ఇంకా మన ఇన్స్టాగ్రామ్ అండ్ డిస్కార్డ్లో జాయిన్ అండ్ ఫాలో కాకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంటాయి. సో చెక్ చేయండి తప్పకుండా. అండ్ ఈ వీడియోకి అయితే నేను లైక్స్ టార్గెట్ వచ్చేసరికి 500 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను, మీరు తప్పకుండా కంప్లీట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో లెట్ చేయకుండా మన ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ సింగిల్ ప్లేయర్ క్రియేట్ న్యూ వరల్డ్. సో వరల్డ్ పేరు వచ్చేసరికి జాంబీ సర్వైవ్ ఛాలెంజ్. చలో క్రియేట్ చేద్దాం వరల్డ్ అయితే. సో మన స్పాన్ అయితే వచ్చేసరికి ఇదన్నమాట. ఓ అకేషియానా, ఓ మ్యాగ్జిమం ఏంటి పిల్లేజర్ అవుట్ పోస్టా? అరే నాకు ఈడ ముందే జాంబీలతో తలగలిపి. సో మనం లేట్ చేయకూడదు ఫస్ట్ అయితే. మనం ఫస్ట్ 60 సెకండ్స్లో అయితే మనకి ఛాలెంజ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో అంతలో మనం క్రాఫ్ట్ చేసుకోవాలి, లేకపోతే మనకి రఫ్ ఆడిస్తారు వాళ్ళు. సో స్పీడ్గా అయితే క్రాఫ్ట్ చేసుకుందాం. ఒక క్రాఫింగ్, ఇంకొకటి ఎక్కడ పోయింది? ఒకటి వచ్చింది నాకు, ఓకే ఇక్కడ ఉంది. సో ప్లాంక్స్, ఒక క్రాఫ్టింగ్ కేబుల్ అయితే తీసుకుంటాను. అండ్ ఇంకొద్ది వుడ్ తీసుకుందాం. సో 60 సెకండ్స్లో అయితే మనకి ఇది స్టార్ట్ అయిపోద్ది. చూడాలి మన ఫాస్ట్గా అయితే మనం వుడ్ని కలెక్ట్ చేద్దాం. అండ్ దగ్గరలో నాకు తెలిసి స్టోన్ ఉంది అనుకుంటా. సో కింద అయితే స్టోన్ చూసాం కదా మనం. సో స్టోన్ అయితే పికప్ చేసుకుంటాను. ఇక్కడ పడ్డది ఇది. సో ఫాస్ట్గా లాక్స్, సారీ ఫాస్ట్గా ప్లాంక్స్ని అయితే తీసుకున్నాం. అయ్యో స్టార్ట్ అయిపోయింది, స్టార్ట్ అయిపోయింది, స్టార్ట్ అయిపోయింది అప్పుడే. ఓరి నీ అవ్వా, అది చూసినారంట స్పీడ్గా వస్తున్నారు. వామ్మో వామ్మో, అయ్యా అయ్యా నాకే డ్యామేజ్ అవుతుంది. అండ్ ఇంకోటి నేను ఒక బెడ్ను కూడా రెడీ చేసుకోవాలి ఫస్ట్ అయితే, లేకపోతే నన్ను రఫ్ ఆడేశారు వీళ్ళు. అండ్ త్వరగా ఒకసారి క్రాఫ్ట్ చేసుకుందామా, వాళ్ళు వచ్చేస్తారు. సో 2 స్టిక్స్. అరే వచ్చేస్తున్నారు వీళ్ళు. సో మనం అలా వెళ్ళి మళ్ళీ ఇలా వచ్చేద్దాం. అప్పా షార్ట్ పడ్డా, రండిరా రండిరా. చూసినారు ఎట్లా వస్తున్నారు ఊరుకుంటా? రే రే కొద్ది కనికరం చూపించండి రా, ఏదో సరదాగా అనాలి. మరీ మీరు మరీ అంత స్పీడ్ రాకండి, కొద్దిగా స్లోగా రండి. నేను ప్రో ప్లేయర్ నన్ను ప్రూవ్ చేసుకోవద్దు. సో బ్రేక్ తీసుకొని వేరే చోటుకి వెళ్ళిపోదాం. అమ్మ వచ్చేసారు అప్పుడే. సో ఎక్కడికి వెళ్దాం? అక్కడికి పోదామా? స్టోన్ అయితే తీసుకోవాలా ఫస్ట్, నేను పికప్ చేసుకోవాలా? అన్న వీళ్ళు నాకు ఛాన్స్ ఇచ్చేటట్టు కనపడట్లా. ఓకే ఒక పికాక్స్ అండ్ ఒక ఓ అమ్మా, అయ్యో 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 అయ్యో, వీళ్ళు ఏంది అమ్మా, వీడు మళ్ళా స్పాన్ అండి వీడు. రండ్రా రండ్రా, తాడపేడది వెళ్ళిపోవాలా. రే ఉట్టికన్నారా ఉట్టికన్నారా, రే చంపకండ్రా ప్లీజ్ రా, రే ప్లీజ్ రా. అరే రే 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 ఏంట్రా మీరు ఇంత స్పీడ్కి వస్తున్నారు మరీ దారుణంగా? అటు చూసారు ఎంతమంది వస్తున్నారా? నాకు అర్జెంట్ ఫుడ్ కావాలా, ఫుడ్ లేకపోతే నేను బిస్కెట్. నేను అక్కడ షీప్ ఉందా? ఎస్ ఆడ షీప్ ఉంది. ఇలా వెనకలిని వస్తున్నారు, ఉండరా. నా క్రాఫ్టింగ్ టేబుల్ ఆడు ఉంది, నేను యాక్స్ క్రాఫ్ట్ చేసుకుని జంప్ అవుతాయి ఇక్కడికి వెళ్ళి. సో ఫాస్ట్కి అయితే యాక్స్ క్రాఫ్ట్ చేద్దాం. ఓ అమ్మ వచ్చిర అప్పుడే, రండ్రా 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 చెప్తా, రండి 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 రండి. వద్దు ఇయ్య, వీళ్ళు చూసినారు అసలు వాళ్ళు డ్యామేజ్ ఎంత ఇస్తున్నారు, అసలు మామూలు ఇస్తే డ్యామేజు. ఇక్కడ పైన పిగ్ ఉంది, చంపుదామా అండి. ఓకే ఒరే ఇంకెంతమంది స్పాన్ అవుతారా? మమ్మమ్మ నాది ఊరకెళ్ళకపోతున్నా నేను. అయ్యో అయ్యో అయ్యో
అయ్యో నన్ను సర్వే కానియట్లేదే. ఓకే జంపు జీలాని మనం. అయ్యా మన కాడ హెల్త్ లేదయ్యా ఫస్ట్ మనం. సో ఫస్ట్ మనం ఒక దగ్గరలో విలేజ్ దొరికితే బాగుంటుంది అనుకుంటాను నేను. సో ఆ పిల్లేజర్ అవుట్ పోస్ట్కి వెళ్ళైతే నేను పోదలుచుకోవట్లేదు. సో నేను ఇప్పుడు జాంబిస్తేనే ఇంత రానా అవుతుంది. ఇంకా అడిగి పోయినా అంటే ఇంకా బతకని కూడా బతకనియరు నన్ను ముందే. సో ఇక్కడ దగ్గరలో అక్కడ ఉందిగా షీపు. సో అది కూడా తీసుకున్నాము. నేను హెల్త్ లేదుగా. సో మనం అంత క్రాఫ్ట్ చేసుకునే ముందు కొద్దిగా హెల్త్ని అయితే ఇంక్రీజ్ చేసుకుందాం. తర్వాత సంగతి తర్వాత. రే రే దిగు 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 తొందరగా దిగు. అమ్మ అమ్మ ఇక్కడ ఇంకో షీప్లు ఉన్నాయి. ఏయ్ లేట్ చేయకే నీ అక్కమ్మ పిచ్చు. అరే రే 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 హౌస్ వీడు బాగా మసి మరి కసి మీద ఉన్నట్టు నా మీద. హెల్త్ పెరుగుకోవాలా. రండ్రా రండ్రా ఏం చేయలేరు తెలుసా మీకు చాలా చూసే ఇట్లాంటివి. ఓకే ఇంకా తిందాం ఫుడ్. మన ఫర్నేస్లో అవన్నీ చేసుకునేటప్పుడు చాలా టైం పడుతుందేమో. ఇంకా మళ్ళీ ఇక్కడ స్పాయిన్ ఉన్నాడు వాడు చూడలే అనుకుంటాను నాకు వెళ్ళి. ఇంకా ఓ ఎమ్మ చూసింది వీడు వెనకలలో పరిస్థితి ఏంది. వస్తున్నారు వస్తున్నారు వీళ్ళకి ఏం తక్కువలేదు దీనికి. ఏంట్రా మరి అంత కసి మీద ఉన్నారు మీరు బతకనీరేంట్రా. పాస్కి పోదాం అండ్ ఇంకొద్దిగా వుడ్ తీసుకుందాం నాకు స్టిక్స్ కోసం వస్తాయి. రావట్లేదు. ఓ అమ్మాయిడు పక్కనే స్పాన్ అండు. అయ్యా అయ్యా అయ్యో 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 అమ్మ ఏంట్రా ఇలా ఉన్నారు మీరు చాలా వైల్డ్ గా ఉన్నారు వీళ్ళు. అసలు ఎవరు వీళ్ళు ఫ్యాన్స్? ఎంత వైలెంట్ గా ఉన్నారు? డై హార్డ్ ఫ్యాన్స్. అమ్మ వచ్చిండు ఇప్పుడే. అరే రారా నువ్వు రారా దా దా దా. అయ్యో వన్ అండ్ హాఫ్ వాట్ ఉంది నాకు ఫుడ్ లేదు అని తోడు సరిపోయింది. ఓ పైకి వెళ్దామా అక్కడ ఉండినా కదా మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళు జాంబీలు వస్తారేమో ఇటు సైడ్ అని టెన్షను. సో ఫాస్ట్ ఫాస్ట్ ఉండాలి అయితే నేను పోల్ తీసుకుందాం ఇంకొద్దిగా. అయ్యో అక్కడ షీప్ అది దొరికింది ఏంటి నాకు అదిగోండి అక్కడ ఉన్నారు ఇంకా. ఏంట్రా మరి ఇలా ఉన్నారు ఏంట్రా మీరు? నా లడ్డు వస్తా పైకి. అరే పొండ్రా పొండి మామ బ్రోస్. అయ్యో నిందా వలగొట్టేది అయింది నేను. ద కాషన్ దే విల్ డెస్ట్రాయ్ ద వరల్డ్ యు రీచా. అదేంది మళ్ళా నా క్రాఫ్ట్ ఇంటికి అన్నీ చేసుకోవాలి. నా ఐటమ్స్ అటు ఉన్నాయి కదా పికప్ చేసుకున్నా పోయి. అమ్మ ఇడి ముందరనే స్పాన్ అయ్యిండు. సో గాయస్ నాకు ఎందుకు ఇది టాటా గుడ్ బై చెప్పడం మేలనుకుంటా నాకు తెలిసి. చాలా కష్టం అబ్బా ఇంత మరి ఇంత స్పానింగ్ ఇంత స్పీడ్గా ఉంటే కష్టం అసలు. వీళ్ళమ్మ వీళ్ళు సాగు కొడుతురు పిత్తగా సాగు కొడుతురు నన్ను. వాడు ఆడ ఎట్ట చచ్చిపోయినా నాకు అర్థం కావట్లేదు. ఒక సౌండ్ లేదు పాడు లేదు జాంబీది చచ్చిపోయినా ఏడు చచ్చిపోయినా అసలు. నేను ఐటమ్స్ ఎక్కడ ఉన్నాయి ఇక్కడెక్కడ చచ్చిపోయినా నేను ఇందాక. అక్కడైనా చచ్చిపోయింది. ఓకే ఆడ చచ్చిపోయినా. అరే క్రాఫ్టింగ్ టేబుల్ పట్టుకున్నాడు వీడు. వీడు క్రాఫ్టింగ్ టేబుల్ ఎత్తుకుండు. అమ్మో అదేంది అయ్యో అరే ఏంట్రా అరే ఏంట్రా మీరు చూసినారా గాయస్ అసలు అలా మొత్తం డెస్ట్రాయ్ చేసి పడుతుంది వీడు అదంతా అని చూపిస్తానండి. చూసారా పైన మొత్తం డెస్ట్రాయ్ చేసి పడేసిరు. ఏ పొండరా మీరు పొండి. సో బెటర్ నాకు 61 దొరికినాయి కాబట్టి నేను పని చేస్తా.
రండ్రా, ఇప్పుడు ఎట్లా వస్తారు రండ్రా, నేను చూస్తా, రండి రండ్రా. ఏం చేయలేరు ఇప్పుడు, ఓహో ఏం చేయలేరు, ఏమని చేస్తారు ఇప్పుడు, ఏం చేయలేరుగా. ఓకే నేను కొద్దిగా స్టూల్ ఐటమ్స్ని పిక్ చేసుకుంటా. ఓకే సో ఏం చేద్దాం, సో ఓకే నిమిషమండి, స్టిక్స్ తీసుకుని ఎట్లాగా పొల్లగొట్టినారేంట్రా, అరే కింద దిగేది ఎట్లా ఇప్పుడు. గాయస్ మీరు చూస్తున్నారా ఎంత టఫ్ ఉంది, అసలు అసలు మామూలుగా వీళ్ళు మామూలుగా లేరు వీళ్ళు. యాక్స్ ఒకటి, సో ఇంకోటి ఏంది, పికాక్స్ చేసుకుందాం ఒకటి. సో ఇంకొక స్వాడ్ చేసుకుందామా, స్వాడ్ కొద్దిగా హెల్ప్ అవుతుంది అనుకుంటా. సో వాళ్ళు ఏంది ఇక్కడికి వెళ్ళి పడుతున్నారు, పైనుంచి పడుతున్నారు కిందికి. సో స్వాడ్ ఇక్కడ పెట్టుకు, ఓకే ఇది జరుపుకుందాం పక్కకి. పూల్ కావాలా, మళ్ళీ నైట్ అయితే మళ్ళీ నైట్ స్పానింగ్ మరీ అది ఘోరంగా ఉంటుంది, చాలా జాగ్రత్త కేర్ఫుల్గా ఉండాలి. ఫస్ట్ మనం ఇక్కడ నుంచి జంప్ అవుదామా అండి, నన్ను బతకనిసారా లేదా అని నా డౌట్ ఇప్పుడు. అంతమంది ఉన్నారా, అటు చూసినారు అందరు ఒక్కొక్కడు ఒకటి పట్టుకున్నాడు. ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి, అరే ఏంట్రా మీరు, అరే నైట్ అయితే లుక్ అబౌ యూ దే రైన్ ఫ్రమ్ ద స్కై. అయ్యో ఈడికొస్తున్నారు ఏంట్రా వీళ్ళు, అయ్యా సరే నేను దిగాలి మొత్తానికి ఎలా దిగాల్సిందే ఖచ్చితంగా. ఆగండి ఇప్పుడు చెప్తా కానీ, వండ్రా వండిరా, అది చూసినారు ఎంతమంది వస్తున్నారు నాయనక, నైట్ అయిపోతుంది నాకేమో, నాకు లేదు నాకు ఏం లేదు. ఉండండి బ్లాక్స్ నేను కలెక్ట్ చేసుకుందాం, కొద్దిగా మనకి యూజ్ అవుతుంది. ఓయమ్మా ఓరి నాయన ఇట్లున్నారేంట్రా మీరు, అయ్యా ఈడొకడు, అరే నాకు ఫుడ్ లేదు ఫస్ట్, బెడ్ లేదు, ఏంటి నా పరిస్థితి ఏంది ఇంత ఘోరంగా అయిపోయింది. ఇప్పుడు క్రీపర్లు అంట అవ్వంట ఇవంట అని చెప్పి అన్నొస్తాయి కదా ఇప్పుడు. అరే పుండ్రా, అయ్యా హెల్త్ లేదు గాయస్ నాతో, ఉరకడానికి కూడా నాకు అవట్లే. అయ్యో ఈ నైట్ ఇంతే సర్వైవింగ్, తగ్గేది లేదు, స్లీప్ చేయలేను, ఏం చేయలేను నేను ఇప్పుడు, నా కాడ ఏమే కానీ లేదు నాకు. ఒక పని చేద్దామా, సైడ్ ఏంటంటే ఎంతుంది, ఓకే క్రాఫ్టింగ్ టేబుల్ ఉంది మనతో, సో క్రాఫ్టింగ్ టేబుల్తో ఒక చెస్ట్ అయితే చేసుకుందాము. అమ్మా అయ్యో 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 అయ్యబ్బా కుట్టేసిరిపోయి అసలు దారుణము, అయ్యా ఇంత దారుణం ఏంటయ్యా వీళ్ళు, అమ్మా వీళ్ళు మళ్ళీ వీళ్ళున్నారు స్కెలిటన్లు ఉన్నారు, ఆడ చూసినారా క్యాంప్ వేసిర్రు, క్యాంప్ వేసిర్రు మొత్తానికి. అయ్యమ్మ ఉరుకుంటున్నా, అరే ప్లీజ్ రా బతకండి అండి రా, ఇది అన్నం పెడతాను రా. అయ్యో వాడ యాక్స్ పెట్టుకుని వచ్చిండు, అమ్మయ్య నా ఐటమ్స్ దొరికినాయి, నా ఐటమ్స్ దొరికినాయి. అయ్యో అయ్యో మాది కూడా వలపడుతుంది, అరే ఏంట్రా అంతమంది నా మీదకి వస్తున్నాను, ఏ మమ్మీ యా నేను పైకి పోతా. అప్పుడేం చేస్తూ ఏం చేయలేవు, అప్పుడు ఏం చేయలేదు, జింకి చిక్కే జింకి చిక్కి జింకి చిక్కి. చూసినా ఎంతమంది ఉన్నారు అసలు చుట్టూ దొంగనాలు. ఇప్పుడు చెప్తా నా ఐడియా ఏంటంటే, సో పోతే పోయినా ఇన్ కేస్ పోయినా అనే అనుకోండి, సో ఇప్పుడు నేను నా చెస్ట్లో ఐటమ్స్ పెట్టుకోవాలంట కదా, సో మళ్ళీ ఇక్కడ గుంపు గుంపు అంతా అయ్యో ఇవే పైన స్పాన్ అవుతున్నాయా నాకు, అమ్మా ఆ క్రీపర్ కాళ్ళు. ఆ రాయే స్పైడర్ దా దా, నువ్వు ఒకటి తక్కువైనా చేయలే అంటే మాది, అమ్మా పలగొట్టి విలేజర్లు కాపాడతారు నన్ను, ఇంపాసిబుల్ అది, వాళ్ళు ఎప్పుడెప్పుడు నన్ను చంపేద్దామని చూస్తారు. అరే ఫస్ట్ అర్జెంట్ నేను బెడ్ చేసుకోవాలబ్బా, సో పైన టైం వేస్ట్ అని నిలబడుకుని టైం వేస్ట్ చేసుకున్న కన్నా, సో ఈ గ్యాప్ ఫాట్ ఉందా మనతో, వామ్మో నాకు షీపేడ దొరుకుతుంది ఈ నైట్లో. స్కెలిటన్ బాబాయ్ బాయ్ నాన్న, షీప్స్ ఉన్నాయాడా, ఎస్ షీప్స్ అయితే ఉన్నాయి.
త్వరగా కలెక్ట్ చేద్దాం. ఇక్కడ కూడా లేట్ చేసాం అంటే ఇక్కడ కూడా జాంబీస్ వచ్చేస్తారు. సో నాకు 2 కావాలి. సో కాకపోతే ఎక్కువనే వచ్చినాయి అనుకోండి. అండ్ ఒకసారి పైకి వెళ్ళిపోదామా. ఇక్కడ స్పైడర్ ఉంది, దాన్ని చంపేసి. అయ్, నాకు ఇంట్రెస్ట్ పోయింది లడ్డుల్లో ప్రోగ్రామ్. సి, అరే ఎట్టు వచ్చినారా నేను? అరే ఆగండిరా, టూల్స్ తీసుకునేంత వరకు గ్యాప్ ఇవ్వండి రా, కొద్దిగా గ్యాప్ ఇవ్వండి రా. ఇక్కడ ఐరన్ ఉంది, వండరా బొడ్డు. ఇప్పుడు నేను అంత దూరం పోవాలన్నా ఇవన్నీ దాటుకొని. సీ గైస్, సో మనం స్కెలిటన్ కంట్లో పడకుండా అయితే జంప్ అవుతా కావచ్చు ఈజీగా. అవతలకు పోయినా నేను బెడ్ వేసు. అయ్యమ్మాయి నా ముందే స్పాన్ అండి. నా టూల్స్ ఎక్కడబ్బా, నా ఎక్స్పీది అది కనపడుతుందిగా. సో అక్కడ చూసుకుందాం ఒకసారి టూల్స్. ఉయ్యా, వీడు ముందర నుంచి వచ్చిండు. టూల్స్ 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 రారే. ఇక్కడ ఇక్కడ కదా షీప్స్ ఉండేది, ఇక్కడ నేను చచ్చిపోయింది ముందర. అమ్మ ఇక్కడ వచ్చిల్లు వచ్చిల్లు వచ్చిల్లు. అరే నా టూల్స్ రా ప్లీజ్ రా, నా టూల్స్ ఇచ్చేయండి రా, నేను పోతా. మిమ్మల్ని అడగను కూడా అడగండి రా, ఆ టూల్స్ ఇచ్చేయండి రా. రే నా టూల్స్ అన్నీ క్రీపరు సరిపోయినాయి సరిపోయినాయి సరిపోయినాయి. కే ర్యాంప్ నాకి. ఓహో అక్కడ విలేజ్ ఉన్నట్టుంది, జాడ్ పోదామండి. అర్జెంట్ ఆ విలేజ్కి పోయి ఆడ రీస్పాన్ పెట్టుకుందాం, ఫస్ట్ రీస్పాన్ పెట్టుకుందాం. లేకపోతే ఇంత దూరం నేను మళ్ళీ 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 రావాలంటే కష్టము. కొద్దిగా చూసుకొని జాగ్రత్తగా వెళ్ళిపోదాం. సో స్పైడర్స్ ఉన్నాయి ఇక్కడ పైన, దానితో కూడా జాగ్రత్తగా ఉండదాం. ఇప్పుడు నాది హాఫ్పాట్తో చంపేసింది. అండ్ అక్కడ హెర్బల్స్ ఉంటే సో వాటితో చేసుకుందాము, బ్రెడ్ అయితే చేసుకుందాం. అయ్యో అరే ప్లీజ్ రా, అరే నీకు దండం పెడతారా, వదిలేయండి రా. అరే స్మోకర్ ఇడేం లేదు, బెడ్ లేదు ఇడా, ఫస్ట్ కామెడీ. అయ్యో అయ్యో అయ్యా, వేరే రీస్పాన్ చేయండి రా, రే ప్లీజ్ రా. మా మా ప్లీజ్ మా కాపాడు మావాడి, కొడుతున్నాడు మావాడు అండి, నన్ను కాపాడు మావా. అరే స్లీప్ ఏం చేయండి రా నన్ను. మార్నింగ్ మార్నింగ్ కావాలా, మార్నింగ్ అయినా కూడా ఏముందాడా, ఏం లేదు, అయినా తాగబడతారు. వీళ్ళేమో డోర్లు తెరిచిపోతారు నన్ను. బెడ్ అయితే రీస్పాండ్ చేసుకుందాం, మళ్ళీ ఇది పగిలిపోతుంది. ఇందాక బ్రేక్ చేసినట్టు మళ్ళీ బ్రేక్ చేసినట్టే కష్టము. ఒకసారి ఆగండి, జంప్ అయ్యా. టెస్ట్ లేవు ఉన్నాడా, మా థ్యాంక్స్ రా బ్రెడ్ ఇచ్చినందుకు. అరే డోర్ ఎంత చేస్తున్నారా బడ్డు, ఓ బయటివో నాకు ఇచ్చే ఇల్లు కొంచెంసేపు రెంట్కి. కావాలంటే నీకు 2 కట్టెపుల్లలు ఇస్తా. అయ్యా క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకున్నావా, చేసుకొని ఉండలేదు. ఓకే వీడు ఇన్ని లాగలు పెట్టుకుని నేను చూసినారా, సరిపోయింది. అది కూడా బయటికి పోయి చచ్చిపోయింది. అయి బయటికి పోకే, వాడు అయిపోయా జాంబీ విలేజర్ అయిపోయినాడు. గొల్లంబాబా ఏం చేస్తుండే ఏం అర్థం కాలే. కొంప తీసి ఇప్పుడు మారినాడు కదా, ఇప్పుడు ఏమైనా కొంప తీసి వస్తాడు. ఏంది మా అందరిని చంపి పడుతుండు. అండి క్రాఫ్టింగ్ టేబుల్. కానీ తప్పకుండా లైక్ చేయండి ఎవరైతే వీడియో వాచ్ చేస్తారో. మరి ఏంట్రా అన్నీ కింద పడిపోతాయి. అమ్మా అయ్యో రామా, వీళ్ళు డోర్ తెరచలేరుగా. జింకి చికి, అది జింకి చికి. కిందికి వస్తే దిగితే నాకు ఫుడ్ కుప్ప దొరుకుతుంది అనుకుంటా. సో మా బాబాయ్ ఉన్నాడు కాబట్టి నాకు ప్రాబ్లమే లే. బాబాయ్ ఏడున్నా బాబాయ్ కాపాడవా ప్లీజ్. సో నేను ఇక్కడ దూరినాను ప్రస్తుతానికి. అత్తి బాబాయ్ నీకు హెల్త్ లేదా బాబాయ్? సో బాబాయ్ చనిపోతే మల్లసూరి బాబాయ్ చనిపోయినాడు ఇంకో, మనకైతే ఐరన్ వస్తుందిగా. సో కొద్దిపాటి మనం వాడుకుందాము ఇంట్లో, టెంపరీ మనం పెట్టుకోవాలన్నమాట. ఒక బెడ్ని అయితే టెంపరీ పెట్టుకోవాలా. సో ఏంటి ఏంటి, ఓకే ఇక్కడ వూల్, ఇక్కడ బెడ్ బెడ్ వేసేసుకుందాం. అండ్ ఇంకోటి ఏంది, సో ఇప్పుడు అయ్యో 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 వీళ్ళు చూసినారా గాయ్స్, అసలు ఇంత దారుణంగా బిహేవ్ చేస్తారు. స్వాడు అయ్యో అయ్యా, మనం ఇంకా స్టిక్స్ కావాలి. ఇక్కడ ఉందిగా వుడ్డు మనకి తోటు. ఓమ్మో
అబ్బాయి కాసేపు కొద్దిసేపు వరకు నన్ను కవర్ చేసాలు. ఓకేనా, ఇప్పుడు ఒక యాక్షన్ అయితే చేసుకుందాం. ఇక్కడ పోయింది ఇది. ఓకే యాక్స్, అరే రండ్రా రండ్రా రారా, భయపడే రోజులు పోయినాయి. పోండి రాసి, ఏమున్నా అసలు దారుణంగా ఉన్నారు వీళ్ళు. ఏదో అయిపోయిందా ఛాలెంజ్? ఛాలెంజ్ అయిపోయింది అనుకుంటా. అయిపోలేరా బాబు, అరే అమ్మ ఇట్లా వచ్చిర్రానైనా అల్లా. సో మల్లసూరి బాబా అయితే చనిపోతాడుగా, కొద్దిగా డ్యామేజ్ వచ్చిందంటే. సో అంతా స్వాట్ చేసుకుందాం, కొద్దిగా మనకి హెల్ప్ అవుతుంది. ఇక్కడ ఉన్నావు బాబాయ్ నువ్వు, నాకు నీ తోడు కావాలి. రెస్ట్ ఇన్ పీస్ ఆల్రెడీ. పూపడ్డది ఇడా, పోరా. వచ్చింది ఐరన్, రాలేదు. అమ్మా నీ అబ్బా నీ అబ్బా ఉండ్రా. అయ్యా నాకైతే భయం అవుతుంది నాకు. అరే వీళ్ళని చంపేసి మనము టేబుల్స్ని అయితే తీసుకుందాం. అయ్యో అమ్మా దేవుడా, అయ్యమ్మా అరే ఫుడ్ కావాలి నాకు, ఫుడ్ అమ్మా. మార్నింగ్ కూడా నా వెనకాల జామీలు పడుతున్నారు, ఇది కామెడీ అంటే. పొద్దున కూడా వదలరా నన్ను, ప్లీజ్ రా వదిలేండిరా. అయ్యో మామూలుగా లేదు, ఇదైతే సర్వైవ్ కావడం అంటే ఏడైతుంది అసలు. అందుకే ఐ విల్ ట్రై అని చెప్పిన. పోరా బొడ్డు. సో తొందర క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టుకుని గ్యాప్ ఇస్తారా వీళ్ళు మనకి? ఇచ్చారు గ్యాపు. అయ్యా స్పాన్ అయిండు అమ్మా, ఈగే భాయ్. ఓకే నాకు ఒక ఐడియా వచ్చింది, ఇప్పుడు రాండ్రా చెప్తా ఎలా స్పాన్ అవుతారు, నేను కూడా చూస్తాను. ఒక ఐడియా వచ్చింది, ఐడియా వచ్చింది నాకు. నా క్రాఫ్టింగ్ టేబుల్ ఎక్కడ? ఓకే ఇక్కడ ఉంది, ఇక్కడ కొద్ది దూరం. అమ్మా ఇక్కడ వచ్చింది మళ్ళా. కొద్ది దూరం పోదాము. సో దూరం అయిపోయి ఒక బోర్డ్ చేసుకుందాం మనం, ఆడికి వెళ్ళిపోదాం. గ్యాప్లో చేసేయచ్చు అనుకుంటా. పోరా బొడ్డు, ఏం పట్టుకోలేవు. అమ్మమ్మమ్మో పట్టు, డైలాగులు ఎందుకు మనకి ఇప్పుడు? పట్టుకోలేరుగా పట్టుకోలేరుగా, ఏం చేయలేరుగా, పోతగా అమ్మో తప్పించుకొని వెళ్ళిపోతాగా నేను. ఏం చేస్తారా ఇప్పుడు, ఏం చేస్తారు చెప్పండి? ఏం చేయలేరు డొల్లా. రే ఈడ కూడా స్పాన్ అవుతున్నారు, రారా మీరు. అరే ఏం మనుషులురా మీరు, అసలు మీరు మనుషులు కాదు కదా, జాంబీలు కదా మీరు. చీ అమ్మ మిమ్మల్ని పోల్చినా చూడు నన్ను, నేను అనుకోవాలి ఫస్ట్. అసలు గ్యాప్ ఇవ్వట్లేదు అసలు, నీళ్ళల్లో కూడా స్పాన్ అవుతారు ఆఖరికి లడ్డులోది. సో అదనమాట గైస్ ఇవాళకి వీడియో అయితే. సో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఛానల్ కొత్త వచ్చినప్పుడు ఇంకా షేర్ చేయండి. సో వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇంకేమన్నా ఇట్లాంటి ఛాలెంజ్ డేటా ప్యాక్స్ ఉంటే నాకు సజెస్ట్ చేయండి, మాక్సిమం ట్రై చేస్తూ చేయడానికి వీడియోస్ అయితే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ 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 బాయ్, రెస్ట్ ఇన్ పీస్ రాజు, రెస్ట్ ఇన్ పీస్.